రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల గురించి కానీ బైఫర్కేషన్ యాక్ట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల పంపిణీ పైన గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికి కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. అటువంటి అంశాలపైన అట్లాగే మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెద్ద ఎత్తున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినటువంటి రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పెను భారంగా మారాయి. వాటికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తగ్గించి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడానికి కావలసినటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి మీ సహాయ సహకారాలు కావాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉదాహరణకి 31,795 కోట్ల దాకా ఆ బడ్జెట్ బారోయింగ్ సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక్కొక్క సందర్భంలో 10.75% నుంచి 11.25% వరకు కూడా వడ్డీతో రుణాలు తీసుకున్నటువంటి ఈ రుణాలు ఈరోజు కట్టే పరిస్థితిలో భారంగా మారాయి. 31,795 కోట్ల సంబంధించిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంబంధించి ఈరోజు చాలా కార్పొరేషన్స్, ఉదాహరణకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 10.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అట్లాగే 11.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నటువంటి ఈ రుణాలు, గత ప్రభుత్వం తీసుకున్న ఈ రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా భారంగా మారి వీటికి సంబంధించి రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ రుణాలని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించేటట్టుగా చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలని వారు ప్రత్యేకంగా కోరటం జరిగింది. ఎందుకంటే ఈరోజు అత్యధిక పేమెంట్ నెలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది ఏదైనా ఉందంటే జీతాల కంటే ఎక్కువగా పెద్ద మొత్తంలో కట్టేది అప్పులకి వడ్డీలకి. సో అంత పెద్ద అమౌంట్ చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ, దాదాపు 8 అంశాలు వారి దృష్టికి రాతపూర్వకంగా రాసి ఇవ్వటం జరిగింది. అట్లాగే పవర్కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు, వాటిని వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం. అట్లాగే 2014-15 సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నా, ఇంతవరకు రిజాల్వ్ కాలేదు, దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం. అట్లాగే మీకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. వాటి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన డిస్ట్రిక్ట్స్లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని
త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని మీరు ఇంటర్వ్యూ అయి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా 8 అంశాల సంబంధించిన విజ్ఞప్తిని కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తానని చెప్పారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. హైడ్రా కింద పెద్ద ఎత్తున కూల్చి వేతలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎలా చూస్తారు? దానికి సంబంధించి హీరో నాగార్జున తప్పుబట్టారు సార్. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్లాఫుల్ యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది హైదరాబాద్ నగరం లేక్స్ రాక్స్ ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి విషయాలు రెండు కూడా. ఇటువంటి లేక్స్ ని రాక్స్ ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణ గురి అయిపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేక్లు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఈజ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్ని లేక్స్లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాకింగ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయమని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నింటినీ తీసి అధికారికంగా వారికి అందిస్తాను. వాటన్నింటినీ ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేక్లు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేక్లు అనే ఆక్రమణ గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి. ఏదైనా నేను అదే చెప్పేది రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సార్ చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే జరుగుతుంది.
ఎన్ని చెరువులు ఆక్రమణ గురైనాయి సార్? ప్రాథమికంగా పర్సంటేజ్ చెప్పండి. కలిసి కేవలం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా మీ పైన. అందుకే చెప్తా ఉన్నాను కదా, చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని. ఇంకా ఇబ్బంది ఉంది, గొడవ పార్టీ అయినా సరే ఎవరిని వదలడు సార్? అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందు తీసుకుపోయేది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అటువంటి చేయొద్దనే కోరుతాం.